చూపించండి. ఓకే, వెనక అతల డెక్కి ఓపెన్ చేయండి సార్. ఏం లేదే. అరే రే, ఏంటయ్యా ఇక్కడికి వచ్చి ఆపేశారు? ఇలా అయితే మనం ఎగ్జిబిషన్ కి వెళ్ళడానికి లేట్ అయిపోతుంది కదా బా. ఈ ఎక్కువ సౌండ్ తీసుకెళ్లి ఎగ్జిబిషన్ లో మనం పెట్టలేదంటే తర్వాత జరగబోయే ఎగ్జిబిషన్ 6 నెలలు పడుతుంది కదబ్బా. అంతవరకు నేను వెయిట్ చేయడం జరగనే జరగదబ్బా. నా గజెట్ ఎలాంటి సౌండ్ అయినా గానీ చాలా లౌడ్ గా వినపడుతుందబ్బా. నువ్వు త్వరగా వెళ్ళి ఆ పోలీస్ దగ్గర పోయి రిక్వెస్ట్ చెయ్యి, మనం తొందరగా వెళ్ళాలని చెప్పబ్బా. వెళ్ళు వెళ్ళు. ఎంత ధైర్యం ఉంటే నా మీద చేస్తావా నిన్ను? ఎంత ధైర్యంరా నీకు, అసలు లడ్డు సింగ్ పేరు వింటేనే ఇక్కడ నుంచి 50 కిలోమీటర్లు ఉన్న దొంగ అయినా సరే ఓనికి పోతాడు. అలా ఉన్నప్పుడు నువ్వు పోలీసు వాడిని, అది నా కానిస్టేబుల్ ని నా ముందే కొడతావా? ఎన్ని గుండెలు రా నీకు. పోలీసు వాడే కొడతావా? కొడకరా, నా వల్ల కావట్లేదు. ఏం చేస్తావో చూడు. ఎందుకు ఇలా చేశాడు వాడు? ఎందుకు రావాలను కొట్టావు? వంకర అయింది సార్, ఇప్పుడు మీరు తిన్నగా చూడొచ్చు సార్. వెళ్ళండి, ఇక్కడికి రండి సార్, నేను సరి చేసేస్తానులే. అంకుల్, లడ్డు సింగ్ గారిని మర్యాదగా వదిలేయండి. చిన్నపిల్లాడా, ఇక్కడి నుంచి వెళ్ళిపో. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. ఈ పిల్లని త్వరగా పట్టుకొని మన కార్లో వేయండి, మనం ఎగ్జిబిషన్ కి వెళ్ళడానికి టైం అయిపోతుంది బా. వెళ్దామా అత్తగారింటికి, అంటే జైలుకి, అక్కడ చూపిస్తాను. నన్ను వదిలేయండి, నేను త్వరగా ఎగ్జిబిషన్ కు వెళ్ళాలి, నాకు సమయం లేదు, నేను ఒక సైంటిస్ట్ బా. ఆహా, ఓహో నువ్వు ఒక సైంటిస్ట్ బా. నువ్వు సైంటిస్ట్ అయితే ఏంటి, ఎవరైతే నాకేంటి? రోడ్లో నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తిస్తావు, దాన్ని నేను చూసుకుని ఊరుకోవాలా? నిన్ను ఎక్కడికి తీసుకెళ్లి బంధిస్తే ఏమవుతావో నాకు తెలుసు. అక్కడికి వెళ్తే ఇలా నువ్వు కూడా పిండి రుబ్బుతావు. నా వల్ల కావట్లేదు. మేడం మేడం పట్టుకుంది, ఏంట్రా నవ్వుతున్నావో? ఒక కాస్టబులో కాస్త నన్ను మెల్లగా మెల్లగా నెమ్మదిగా నెమ్మదిగా మేడం నవ్వుతోంది. నిన్ను మాత్రం నేను వదిలే ప్రసక్తే లేదు. బాస్, ఈ పోలీస్ వల్ల మీ పరువు అంతా పోయింది. మీ వల్ల ఈ ఎగ్జిబిషన్ కూడా వెళ్ళడానికి కుదరదు, ఎందుకంటే ఈ ఊర్లో ఉన్న వాళ్ళు మిమ్మల్ని మదించారు. ఇలాంటి పెద్ద సైంటిస్ట్ కి ఎవరు మర్యాద ఇవ్వరా? వీళ్ళు చేసిన దానికి ఏదైనా అనుభవించాల్సిందే సార్, ఏమైనా చెయ్యండి. అవునవును, నువ్వు చెప్పేది కూడా కరెక్టే. ఇప్పుడు నేను ఏదో ఒకటి చేయాలబ్బా. లడ్డు సింగ్, నన్ను బయటకు వదిలిపెట్టు, నేను మర్యాదగా అడుగుతున్నాను. లేదంటే? లేదంటే ఏం చేస్తావురా? నువ్వు ఏం చేయగలవు? నువ్వు ఎక్కడున్నావో గుర్తుందా? లడ్డు సింగ్ ఉన్న పోలీస్ స్టేషన్ లో, ఆ జైల్లో. గుర్తు పెట్టుకో. నా మీదనే చేస్తావా? నా మీదనే. ఇప్పుడు నేనేం చేస్తానో చూడు. హ్మ్,
ఫోన్ చేసి ఎవరిని పిలుస్తావురా? నేను చూస్తానులే ఎవడు వస్తాడని. ఏంట్రా నలుగురు హెడ్ ఫోన్స్ తగిలించుకున్నారు, నలుగురు పాటలు వింటారా ఏంటి? ఏంట్రా ఇది? ఇప్పుడు చెప్పు, నన్ను బయటకు వదులుతావా లేక నన్ను ఇంకా నా టాలెంట్ చూపించమంటావా? నువ్వు చెప్పేది అసలు నాకేం వినపడట్లేదు, కానీ అర్థం అవుతోంది. నిన్ను వదిలిపెట్టాలి అంతేగా, వదిలేస్తున్నాను. కానీ ఇంకా ఇటువంటి పొరపాటును చేయకూడదు, సరేనా? ఈసారి నిన్ను వదిలిపెడుతున్నాను. అంటే సుమాకి కబురు పెట్టాలి సార్. మీ మాటలు నాకు వినపడటం లేదు సార్. మీరు శివాని పిలుస్తున్నారని మాత్రం అర్థమవుతోంది సార్. ఇలాంటి గొంతుని మనం ఎక్కువ చేసి చూస్తే ఎలాగుంటుందో ఆలోచిస్తున్నాను. ఊర్లో ఉన్న జనాలందరూ అలా పారిపోతారంతే. మంచి ఐడియా. దయచేసి నోరు మూసుకోండి, అస్సలు తట్టుకోలేకున్నా. అరే బామ్మ తాతయ్య నోరు మూసేసింది కదా, మరి అలాంటప్పుడు సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఓహో, అంటే ఇది వీళ్ళ పనేనా? వీళ్ళు జైల్లో ఉండాలి కదా, ఇక్కడికి ఎలా వచ్చారు? అవును, వీళ్ళ చేతిలో ఉన్న గ్యాజెట్ పేరు ఏంటి? ఆపండి, ఆపమని చెప్తున్నాను కదా. ఏం చేస్తున్నారు? మీ ఎక్కువ సౌండ్ని మర్యాదగా ఆపేయండి. ఏంటి బాబు, నువ్వు ఇక్కడే ఉన్నావా? నీ వల్లనే కదా నేను ఎగ్జిబిషన్ కు వెళ్ళలేకపోయాను. దాని తగ్గ శిక్ష నువ్వు అనుభవించే తీరాలి కదా. బాబాయ్,
ఇక మీద ఆ పిల్లగాడు మన దారికి అడ్డు రాడు. వాడికి సరైన గుణపాఠం చెప్పారు కదా. ఇక ఈ ఊరి మొత్తానికి మనం గుణపాఠం నేర్తే సరిపోతుందిలేపా. నా చెవులు బాగానే పనిచేస్తున్నాయి, చెవిటి వాడిని కాలేదు. అసలు ఏం జరిగిందో నోరు తెలిసి చెప్పు. ఇక్కడ అసలు ఏం జరుగుతోంది శివ? ఇప్పుడు జరిగిన దానికి కారణం వాళ్ళ చేతిలో ఉన్న సౌండ్ గ్యాజెట్టే. వచ్చిన వాళ్ళని ముందు మనం ఫాలో చేయాలి, ఎక్కడికి వెళ్తున్నారో కనిపెట్టాలి. అయినా అసలు ఎందుకు వీళ్ళు ఇదంతా చేస్తున్నారు? అంతకన్నా ముందు మన చెవులకి ఏమీ కాకుండా చూసుకోవడానికి ఒక మంచి ఐడియా చెప్పండి. నువ్వేమంటున్నావు శివ? నాకేం వినిపించడం లేదు. చూసారు కదా, ఇక ఎవరు మళ్ళీ ఆపలేరు. హలో లడ్డు సింగ్ సార్, ఆ టీమ్ ఎక్కడికి వెళ్తున్నారో నేను చూసేశాను. మౌంట్ కి వెనకాలే వెళ్తున్నారు, మీరు కూడా అక్కడికి వచ్చేయండి. డోంట్ వరీ శివ, ఇదిగో నేను వస్తున్నాను. ఇప్పుడు మీరు తనకి ఎలాగినా ఒక మంచి పాఠం చెప్పించాల్సిందే బాస్. నువ్వెందుకు ఇప్పుడు చూస్తూ ఉంటావు? కారుతో గుద్దు గుద్దే సత్తాడు కదా. ఇదిగో అలాగే చేస్తాను, చూడండి బాస్. ఈ పిల్లగాడు మనల్ని వదిలేటట్లేడే. అయితే నేను కూడా ఈ పిల్లగాను వదిలిపెట్టేదా లేదు. ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో. మీరు వచ్చే టమాటాలు క్యాచ్ పట్టుకోండి, నేను బండిని అడుగుతూ ఉంటాను. ఇప్పుడు టమాటాల రేటు పెరిగిపోయాయి కదా. అరే వాళ్ళు చాలా వేగంగా ముందుకు వెళ్ళిపోయారే. పర్వాలేదు, నా దగ్గర కూడా గ్యాజెట్ ఉంది. రేవా, నువ్వు తాతయ్యని తీసుకొని ఊరికి చివరి ఉన్న ఈస్టర్న్ ఎక్స్ప్రెస్ హైవేకి వచ్చే. ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడని నేను నీకు ఎస్ఎంఎస్ చేస్తాను. ఓకే శివ, నువ్వు కాస్త జాగ్రత్తగా వెళ్ళు. నా ఎగ్జిబిషన్ మిస్ అయ్యింది, నా నా పరువే పోయింది. నేను చాలా క్యాసెట్లు తయారు చేసి తీరాలి, వాటి ద్వారా నేను ఈ ఊరు మొత్తానికి గుణపాఠం చేసి తీరుతాను. ఆ తరువాత ఊరు మొత్తం వచ్చి నా కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించడని అడుగుతారమ్మా. క్షమాపణ ముందు అడగాల్సింది మీరే అంకల్. మీరేం చేస్తున్నారో అది నిజంగా చాలా తప్పు. నువ్వు 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 ఇక్కడికి ఎలా వచ్చావు? పర్వాలేదు, రానివ్వండి, మళ్ళీ తిరిగి వెళ్ళడుగా. సార్ మీరు కొంచెం వెనక్కి వెళ్ళండి. స్నేహితులారా, అందరూ ఒకే సమయంలో వెళ్ళి వేటాక్ చేయండి. Hey!
లేవా? తాతయ్య నన్ను క్షమించండి, కొంచెం అర్జెంట్ కాబట్టి మిమ్మల్ని ఇక్కడికి రమ్మని చెప్పాను. అయినా ఇక్కడేం చేయాలో మీకు బాగా తెలుసు కదా. ఈయన ఈ ముసలాడు మమ్మల్ని ఏం చేస్తాడు? ఈ ముసలాడికి పాట పాడడమే సరిగ్గా రాదు. ఈయన నన్ను ఏం చేస్తాడు? నువ్వు వెళ్ళు పెద్ద ఆయన, వెళ్ళి పాట బాగా నేర్చుకుని తర్వాత రాపో. శివ నీకు నోరు చాలా ఎక్కువ, నా నిజమైన శక్తి ఏమిటో నీకు చూపించి తీరాలి. Yes, తాతయ్య, start the show. తాతయ్య చాలు, నాకున్న ఒక గ్యాజెట్ నాశనం అయిపోయింది. నీకు ఇంత పవర్ ఉందని ఏ మాత్రం ఆలోచించుకోలేదు నేను. సార్ మీరు నిజంగానే ఒక గొప్ప సైంటిస్ట్, అద్భుతమైన సైంటిస్ట్. ఎన్నో అద్భుతమైన విషయాల్ని మీరు కనిపెడుతున్నారు కదా, కానీ ఎందుకు చెడ్డవాటి కోసం ఉపయోగిస్తున్నారు? ఇదే గ్యాజెట్ ని ప్రజల మంచి కోసం యూజ్ చేయండి, అప్పుడు మీరు చాలా ఫేమస్ అయిపోతారు. నువ్వు చెప్పేది అక్షరాలా నిజం శివ, నన్ను క్షమించు. నేను కోపంలో ఇలాంటి తప్పుడు నిర్ణయం తీసుకున్నాను. ఇన్స్పెక్టర్ సార్, నేను చేసిన తప్పుకు మీరు ఎలాంటి శిక్ష చేసినా నేను సిద్ధంగా ఉన్నాను. ఆల్ ఇస్ వెల్ దట్స్ ఎండ్ ఇన్ ద వెల్. పాప మీరు సారీ చెప్పారు కాబట్టి నేను కూడా మీలాంటి గొప్ప సైంటిస్ట్లని గౌరవించాలని అనుకుంటున్నాను. అందుకని ఈ రోజు సాయంత్రం మీకు ఒక పార్టీ ఇవ్వబోతున్నాను. నిజంగానా? థాంక్యూ సార్, థాంక్యూ. ఖచ్చితంగా పార్టీ జరుగుతుంది సాయంత్రం జైల్లో, అందులో తాతగారి పాట కూడా తప్పకుండా ఉంటుంది.